దేవుని స్తోత్రము ప్రభునందు పిల్లర ఈ ఉదయకాలపు వేళలో మిమ్మల్ క్రీస్తు ప్రేమ పిలుపు అనే కార్యక్రమకు ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను సంఘములను ఆర్థికంగా కుటుంబ పరంగా ఆరోగ్యపరంగా దీవించుటకు దేవుని కృప మీకు సమృద్ధిగా తోడే నేర్పించిన దాకా మరి హైదరాబాద్ పట్టణంలోనూ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా భయంకరమైన వరదలు ముంచెత్తుతున్నాయి చాలామంది చనిపోయారు ఎంతోమంది ఇబ్బందులకు గురైపోయారు ఇలాంటి దినాల్లో మనము మెలకుగా ఉండి ప్రార్థనాపూర్వకంగా ఉండి ప్రభుత్వంలో మన యజమానుడైన మన రక్షకుడైన యేసుక్రీస్తును విజ్ఞాపం చేసి ప్రార్థించవలసిన బాధ్యత భారము దేవుడు మన మీద మోపినాడు కరోనా ద్వారా కానీ ఎంతో మంది చనిపోయారంటే ఇవన్నీ ఇలాగ జరుగుతున్నాయి అంటే దానిని మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే లేఖనాలు నెరవేరుతున్నాయి ప్రభువు రాకడా సమీపం ఉంది అని సమీపం ఉన్నాడు ప్రతి విశ్వాసి ప్రతి దైవజనుడు సేవకుడు ప్రతి వ్యక్తి కూడా చెద్దపడుతూ ప్రభువు రాకొరకు ఎదురు చూసే ఈ దినము గడియాని దేవుని చవకడిగా మీకు జ్ఞాపం చేస్తున్నాను మరి మన మూలవాక్యం ఏమిటి అని అంటే మీలో తరచుగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు దాన్ని మానకుండా రాసుకొని చూసి నోట్సి రాస్తున్న దైవజన్మను కూడా నాకు తెలిసిన వారు ఉన్నారు వారు నాకు ఫోన్ చేస్తూ చెప్తున్నారు మూలవాక్యము వశయ గ్రంథము ఏడవజ్యము పదిహేను పదహారులో చక్కగా రాయబడింది ప్రభు చెప్పిన మాట నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపర్చును వారు దురాలోచన చేయుదురు వారు తిరుగుదురు కానీ ఎహోవైపు తిరగరు అన్నట్టుగా అక్కడ రాయబడింది చిన్న ప్రార్థన దయమడిన తండ్రి కృపకల దేవామి స్తోత్రం మీ వాక్య లేఖ నుంచి మీ దీనదోసును కనికరించి మీ చిల్లచాట మరుగుపరుచుకొని మాతో మాట్లాడేమని యేసు దివునామలో స్థుతించి ప్రార్థత్నాం తండ్రి ఆమె ఆ బుద్ధి గురించి తరచుగా దాదాపు రెండు నెలల నుంచి దేవుని వాక్యాన్ని వింటూ వస్తున్నాం ఎలాంటి బుద్ధి కలిగి ఉండాలో మరి విన్నాం స్థిర బుద్ధి నిబ్రమణ బుద్ధి బుద్ధి సుబుద్ధి విని బుద్ధి ఉపకార బుద్ధి ఇలాంటి బుద్ధుల గురించి దేవుని వాక్యాన్ని మనం తరచుకుంటూ వచ్చాం బుద్ధి ద్వారా కలిగే ప్రయోజనం ఏంటి అని విన్నాం గత నెలలో బుద్ధి కలిగిన నోహావు గురించి మనం విన్నాం బుద్ధి కలిగిన నోహావు తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని చదపరుచుకున్నాడు చ తను సిద్ధపడుతూ తన ఇంటి వారి రక్షణ కొరకు వాడని చదపరుతూ శ్వాత ప్రకటన చేశాడు ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా ఆయన ఆజ్ఞాపించిన యావత్తు కూడా చేసినాడని దేవుని వాక్యాన్ని కూడా మనం విన్నాం ఈరోజు ఒక వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్దాము బైబిల్ గ్రంథములో లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై రెండు నుంచి నలభై ఎనిమిది వరకు ప్రభు ఇట్ల తగిన కాలమున ప్రతి వానికి ఆహారం పెట్టుటకు యజమానుడు తన ఇంటి వారి మీద నియమించిన నమ్మకమైన బుద్ధిగల గృహ నిర్వాహకుడు ఎవడు ఎవరిని ప్రభు వచ్చి వాడు అలాగ చేచుండెను కనుగొను ఆ దాసుడు ధన్యుడు అతడు తనకు కలిగిన దాని అంతటి మీద వాళ్ళని ఉంచినని మీతో నిజమగా చెప్పుచున్నాను అయితే ఆ దాసుడు నా యజమానుడు వచ్చట ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని దాసులను దాసులను కొట్టి తిని త్రాగి మొత్తుగా ఉండసాగితే వాడు కనిపెట్టి దినములోనూ ఎరగన గడిలను ఆ దాసుని యజమానుడు వచ్చి వాడిని చూసి నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించాను తన యజమాను చిత్తం ఎరిగి ఇండియు చిదపడక అతని చిత్తం చొప్పున జరిగంపక్క ఉండు దాసునికి అనేకమైన దెబ్బలను తగిలేను అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగిలేను ఎవరికి ఎక్కువగా ఇయ్యబడినో వాని ఎద్ద ఎక్కువగా తీయ మనుషులు ఎక్కువ ఎవరికి ఎక్కువగా అప్పగింతరో వాళ్ళ నుండి ఎక్కువగా అడుగుదురు చూడండి ఇక్కడ చాలా చక్కని మాటలు మన ప్రభుని ఈశ్వీక్రిస్తే ఈ మాటలు చెప్పుకొచ్చాడు ఇది ఒక్కొక్కటి వివరించడానికి సమయం కాదు కానీ కొన్ని మాటలే జ్ఞాపం చేస్తున్నాను నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వహకుడి గురించి ఇక్కడ ప్రభు చెప్పుకొచ్చాడు తన ఇంటి వారికి అన్నం పెట్టుటకు అతను నియమించాడు అతను నియమించిన తర్వాత ఆయన బాధ్యత ఏమిటంటే ఏది అప్పగించాడో అప్పగించిన పనిని నమ్మకంగా చేయాల ఎవరి కొరకు భోజనం చిదపర్చాడో వారికి భోజనం పెట్టాల ఎవరి కొరకు చిత్తపరచబడిందో వారికి భోజనం అందియాల అలాగ అందించిన వాడు నమ్మకమైన వాడు బుద్ధి కలిగిన గృహ నిర్వహకుడు అతడు దేవునికి ఇష్టమైన మంచి దాసుడు అని ఇక్కడ వాక్యాన్ని మనకు అర్థమవుతుంది అయితే నా యజమానుడు ఆలస్యం చేసేటట్లు నాడు ఎంత త్వరగా రాడు అని తన మనుషులు అనుకొని నిర్లక్ష్యం చేసి త్రాగి తిని తన దాసులను దాచనాలను కొట్టి ఇలాగా జీవిస్తే తన అనుకోలేని గడిలో ఆ యజమాను ఉడిచినప్పుడు అక్కడ రాయబడింది పిల్లరా అతన్ని ఆ యజమాను వచ్చి వాని నరికించి అపనమ్మకస్తులతో వానికి పాలు నియమించాను అంటే యజమానుడి చిత్తము నెరవేర్చక తన చిత్తాన్ని నెరవేర్చుకున్న ఆ దాసుడికి అనేక దెబ్బలు తగిళ్ళు అని రాయబడింది మతశువాత ఇరవై నాలుగు అధ్యక్ష నలభై ఐదు నుంచి కింద భాగంలో రాయబడిన మాట మాట్లాడంటే ఏంటి ఆ శిక్ష అంటే ఏడుపు పండ్లు కోరికట అని రాయబడింది అంటే నరకము అని అర్థం ఎప్పుడైతే అపున ఉంటామో ఉంటామో కొరకు భోజనం చితపరచమన్నాడో వారికి భోజనం చితపరచకుండా నిర్లక్ష్యం చేసి ఆలస్యం చేసి తన స్వనీతిని అనుసరించి జీవిస్తే దెబ్బలు తగులుతున్నాయి నరికి వేయబడుతున్నాడు నిత్య నరకాగూడానికి కూడా పాత్రుడు అవుతున్నాడని ఇక్కడ వాక్యం చెప్తుంది అందుకు దేవుడు మనకు అప్పగించిన బాధ్యత ప్రియమైన వాక్యం సోదరి సహోదరుడా దైవజనుడా మన బాధ్యత ఏంటి అని రాజసువాత ప్రకటించాల అప్పుసుల కార్యము ఇరవై ఎనిమిది ఇరవై నాలుగు రచులలో దేవుని కృపాశువార్తను ప్రకటించుటకు నా ప్రాణం నేను ప్రియమణానగా ఎంచుకోలేదు అని అంటాడు ఆ పౌలు గారు అలాగే రోమపత్రిక మొదటి ఒకటి పదహారు పదిహేడులో చూస్తే నేను సువార్తను గూర్చి చిగ్గపడి కాను అని అంటాడు మొదటి కొరిన పత్రిక తొమ్మిదవ అజ్యం పదహారు చూస్తే సువార్త ప్రకటన పవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అయ్యో నేను సువార్త ప్రకటించకపోతే నాకు అని అంటున్నాడు ఎంత బాధ్యత చేశారా ఎంత నమ్మకత్వమో అపోస్ల కార్యము మరి చదువుతున్నప్పుడు పత్రికలు చదువుతున్నప్పుడు చూస్తే పౌలు గారికి ఉన్న సమర్పణ త్యాగము ఆ ఆ గురి లేకపోతే ఆయనకున్న ఆతుర్త ఆరాటము ఏమిటి అనంటే ఏ రకంగా సరే ఏ రకంగా సరే ఏ విధంగా సరే శ్వాత ప్రకటించి అనేక మంది దేవుని రాజ్య వారసులుగా చేయాలని నిత్య నరకగ్ని నుండి తప్పించబడి శాతనక శర నుండి వారు శరపట్టుబడి దేవుని రాజ్యంలో నడిపించాలనే భారము బాధ్యత ఆతురత పౌలు గారిలో ఉన్నట్టుగా లేఖనాలు చక్కగా తెలియజేస్తుంది దేవుని బిడ్డలారా అట్టి భారం ఎవరైతే కలుగుంటామో అటువంటి వారు నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు అని రాయబడింది దేవుని బిడ్డ ఈ దినాల్లో మరి ఎవరు కానుకిస్తారో ఎవరి ఎక్కడికి వెళ్తే నాకు దొరుకుతుందని చెప్పి ఆతుత పడిన వారు ఉన్నారు కానీ అయ్యో దేవుడు నన్ను ఎందుకు పిలుచుకున్నాడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు ఆయన గృహములో ఆ ఇల్లు గొప్ప ఇల్లు ఆ ఇంటిలో ఆయన పొలములో ఆయన ద్రాక్ష వనములో నన్ను ఒక పనివారిగా పిలుచుకున్నాడు ఏ యోగ్యత లేని నాకు ఏ అర్హత లేని నాకు యోగ్యత లేదు అర్హత లేదు అయోగ్యుని ఆయన మహాకృప వలన నన్ను పిలుచుకున్నాడే ఆయన నమ్మకానికి నేను నమ్మకంగా ఆయన పరిచర్య ఆయన సేవ చెయ్యాలా అన్న ఆతుర్త భారము బాధ్యత మనం లేకపోతే ఒకరోజు ప్రభు ఎదుట మనం ఎలాగ నిలవగలమో పుల్లరా ఇప్పటికే దినాలన్నీ గడిచిపోతున్నాయి లోకం భయంకరమైన పరిస్థితుల్లో ఉందని మనకు తెలుసు ఇలాంటి సమయంలో కూడా ఇంకా మనం భారం కలిగి లేకపోతే వాక్యమెంటైనా చెల్లి తమ్ముడ ఇప్పుడైనా గ్రహించి భారం కలిగి ఉండాలని దేవుని పేరుక మీకు మనం చేస్తున్నాను ఈ నమ్మకమైన బుద్ధి గలవాడు ఎవరంటే ఆయనలో ఏ గుణగణాలు ఉండాలంటే ఆ మాటలు చెప్పకుం ఇది పన్నెండవ అధ్యామం లోకా శువత పన్నెండవ జాము ముప్పై ఐదో చూడండి ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ వరకు చదువుతాం మీ నడుములు కట్టుకొని ఉండి మీ దీపములను వెలుగుచుండని తమ ప్రభు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తొలపి తీటకు అతడు ఎప్పుడు వచ్చును అతను కొరకు ఎదురు చూసేసి మనుషుల వల్ల ఉండుడి ప్రభు వచ్చి ఏ దాసుడు మెలుకగా ఉండుట కనుగలను ఆ దాసుడు ధన్యుడు అతడు తన నడుము కట్టుకొని వారికి భోజన పంక్తును కూర్చొని పెట్టి తానే వచ్చి వారికి ఉపసారం చేయనని మీతో నిత్యముగా చెప్తున్నానని అన్నాడు చూడండి ఇక్కడ ప్రభు చెప్పిన మాట మీ జ్ఞాపం చేస్తున్నాను నమ్మకమైన బుద్ధి కలిగిన ఆ గృహ నిర్వాహకుడు ఎవడు అని అంటే ఫస్ట్ అతడు ఏం చేస్తాడంటే నడుము కట్టుకుంటాడు రెండోదిగా దీపములు వెలుగనిస్తాడు మూడోదిగా మెలుకగా ఉంటాడు నాలుగోదిగా అతని కొరకు ఎదురు చూస్తాడు ఐదోదిగా చూస్తే అప్పగించిన పని ఎవరికి భోజనం పెట్టమన్నాడో వారికి నమ్మకంగా భోజనము చదపరుతాడు పిల్లరా ఇవి ఈ ఎవరిలో ఉన్నాయంటే నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుల్లో ఉన్నాయి లేక ఆ దాసుల్లో ఉన్నట్టుగా ఇక్కడ వాక్యం పెట్టి మనకు కనబడుతుంది కాబట్టి ఫస్ట్ ఏమన్నాడు నడుము కట్టుకోమన్నాడు లేక కొన్ని మాటమి జ్ఞాపం చేస్తాను ఇరుమియా గ్రంథము మొదలజము పదిహేడు వర్షంలో కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినంతయు వారికి ప్రకటన చేయము భయపడకము లేదా నేను వారు ఎదుట నీకు భయం పుట్టింతును చూడండి ఇక్కడ ఇర్మియతో ఈ మాట అంటున్నాడు నిన్ను ఇప్పుడు నియమించలేదు నువ్వు గర్భముందు రూపం బరకమనుపు నేను ఎరిగాను నువ్వు గర్భముందు బయటకు వచ్చినప్పుడు నిన్ను ప్రతిష్ఠ చేశాను ఎందుకు జనములకు ప్రవక్తగా ఉండడానికి నా సువాత ప్రకటించడానికి నా మాటలు నీ నోట్లు ఉంచుతాను నేను ఏది చెప్పానో అది నువ్వు తెలియజేయడానికి నేను ఎన్నుకున్నాను నిన్ను ప్రతిష్ట చేశాను అందుకు ఇదిమయ్యా నువ్వు నడుము కట్టుకో అని అంటాడు ఎంత గొప్ప మాట అండి నడుము కట్టుకొని వారు ఎదుట నిలబడు నిలబడి ప్రకటించే వారికి నువ్వు భయపడకు ఒకవేళ నువ్వు భయపడ్డావా వాళ్ళు భయపడి నేను ఏది చెప్పానో అది చేయకుండా ఉన్నావా వారి ఎదుట నీకు భయము కలిగేటట్లుగా నేను చేస్తానన్నాడు వారి ఎదుట నీకు భయము కలుగుతుంది నీకు బయ కలక నేను ఎలా చేశాను అంటాడంటే పద్దెనిమిది దేశంలో చూడండి రాజుల ఎద్దకును కానీ ప్రధాన ఎద్ద కానీ యాజకుల ఎద్ద కానీ దేశ నివాసుల ఎద్ద కానీ ఈ దేశమంతట్లో నీవెక్కడ పోయిననో ప్రాకారము గల పట్టణం గాను ఇన్నప స్తంభమ గాను ఇత్త గోడగాను నీవుండినట్లు ఈ దినమున నేను నిన్ను నియమించినాను మామూలుగా కాదు ప్రాకారమగల పట్టణం అంటే పట్నం చుట్టూ ప్రాకారం ఉందనుకో ఏ వ్యక్తి ఏ దొంగ లోపల ప్రవేశించలేడు ఏ దుష్టుడు కూడా ప్రవేశించలేడు ఏ ధురాత్మను కూడా లోపల రాలేవు లేక ఏది కూడా నీకు హానిచ్చేదు నీ చుట్టూ నేను ఎలా చేశాను ప్రాకారం గల పట్నంగా చేశాను సామెత్రుల గ్రంథంలో ఇరవై ఐదు ఇరవై ఎనిమిదిలో ప్రాకారం లేక పాడైపోయిన పురము ఎంతో తన మనసును అంచుకోలేని వాడు అంతే ఇక్కడేమన్నాడు ప్రాకారం లేని పురము ప్రాకారం లేని ఇల్లు ప్రాకారం లేని పట్నము ప్రాకారం లేని జీవితము కూడా అది పాడైపోతుంది అని వాక్యాన్ని మీ విజ్ఞాపం చేస్తున్నాను పట్నానికి ప్రాకారం ఉండాలా ఇంటికి ప్రాకారం ఉండాలా మన జీవితానికి కూడా ప్రాకారం ఉండాల ఆ ప్రాకారం లేకపోతే పురము కానీ పట్నము కానీ మన జీవితం కానీ అది పాడైపోతుంది కాబట్టి పిల్లరా అది పాడు కాకుండా ఉండాలంటే ప్రాకారం ఉండాలి బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి ప్రాకారాలు గురించి రక్షణ ప్రాకారము యశ గ్రంథము ఇరవై ఆరు మొదటి రెండు విషయాలు చూసుకుంటే అగ్ని ప్రాకారము జకరి గ్రంథము రెండు అధ్యాయం ఐదు విషయంలో అలాగే ఏడు ప్రాకారాలు ఉన్నాయి సియోను ప్రాకారము పిల్లలు బాగా గమనించండి ఇరుసులము ప్రాకారము ఎరుకో ప్రాకారము ఇలాగ ప్రాకారాలు బైబిల్లో చాలా ఉన్నాయి చూడండి ఒక మాట ఎరుకో ప్రాకారం గురించి మనకు తెలుసు ఎరుకో ప్రాకారం ఉన్నంతసేపు వారికి ఆని కలగలేదు ఎప్పుడైతే ప్రాకారం కూలిపోయిందో అప్పుడు శ్రేయజనాన్ని ఎల్లు ఏం చేశారు వారందరినీ అతమోచారు దాన్ని కాల్చేశారు ఆ పట్టణం సాధన పరచుకోగలిగినారు ప్రాకారం ఉన్నంతసేపు అపాయం ఉండదు ప్రాకారం కూలిపోయిందా సర్వనాశనమే అందుకు ఇరుమైతే అన్నాడు నిన్నే ప్రాకారం గల పట్టణంగా నేను చేస్తున్నాను ఇర్మియా నీవెందుకు భయపడతావు భయపడకు దిగులు పడకు జడీకు జంకకు ధైర్యంగా ఉండు నిబ్బులంగా ఉండు ఇదిగో నీ నోట నా మాటలు ఉంచాను ఏది చెప్పానో ఆ సంగతే నువ్వు తెలియజేయనాడు అద్భు అద్భుతం ఏంటంటే ప్రాకారం గల పట్నం గాను ఆ ఇనప స్తంభంగాను ఇత్తడ గోడగా నీ ఉండినట్లుగా ఈ దినము నేను నియమించినాను ప్రాకరంగల గల పట్నము ఇనప స్తంభం ఇనప స్తంభాన్ని ఎవరు కూలగొట్టగలరు ఎత్తడ గోడలో అబ్బా ఎంత అద్భుతం అండి అంటే ఎంత స్ట్రాంగ్గా అతను నియమించాడు కాబట్టి నీకు దిగులు లేదు బైబుల్ లేదు ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏమని చేయాలని వచ్చినా వారికి హాని కలుగుతుంది వారికి కీది కలుగుతుంది వారికి నష్టం కలుగుతుంది కానీ నీకు హాని కలగదు నష్టము కలగదు కీడి కలగదు ఇరిమియా ఇరిమియా ఈ దిల్మందు ఇదివేం చేయంటే నడుము కట్టుకో అని అంటున్నాడు దేవుని బిడ్డ ఈరోజు ఆ నడుము కట్టుకుంటే మనం చాలా ధన్యులమండి కాబట్టి నమ్మకమైన బుద్ధి కలిగిన ఈ గృహ నిర్వహకుడు ఎవడంటే ఫస్ట్ నడుము కట్టుకున్నవాడు ఇంకొన్ని మాటలు మీకు జ్ఞాపం చేస్తాను అదే మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఆరు వర్షం చూస్తే యహోవ అస్తము ఏలియన బలపచ్చగా అతడు నడుము కట్టుకొని అహాబ కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి ఎజ్రైల్ గుమ్మం వద్దకు వచ్చాను ఇక్కడ చూడండి ఒక ప్రసన్నమైన వర్షం రాబోతుందని చెప్పాడు అది చెప్పగానే ఏం చేశాడు అని అంటే దేవుని బిడ్డ రాజా అహాబుని వెళ్ళిపో అని అన్నాడు అహాబు రథము మీద ప్రయాణం చేసి వెళ్తున్నాడు ఈ ఏలియా దేవుడు అస్తం బలపరిచింది నడుము కట్టుకున్నాడు నడుము కట్టుకొని ప్రయాణం చేసి వెళ్తుంటే అహాబు కంటే ముందు వెళ్ళిపోయాడు రథము కంటే గుర్రము కంటే ముందు వెళ్ళిపోయాడు ఆ గుమ్మానికి చేరుకున్నాడు అండి ఎంత అద్భుతము ఈ దినమందు నడుము కట్టుకోవట్లేదు అనేక మంది నడుము కట్టుకుంటే మనం చాలా ధన్యులవండి అదే బైబిల్లో నిరగమకాండం పన్నెండవ పదకొండవ చూస్తే అక్కడ కూడా ప్రభు చెప్పాడు ఆ పసుకను భుజించే విధానం గురించి చెప్పుకొచ్చాడు ఆ పసుకను భుజించే విధానం ఏంటంటే నీ నడుము కట్టుకో నువ్వు నడుము కట్టుకొని నీ చెప్పులు తొలిక్కని కరచాత పట్టుకొని త్వరగా ప్రయాణం చేయంటాడు కాబట్టి నువ్వు నడుము కట్టుకోకుండా దాన్ని భుజించకూడదు అది ప్రభు చాలా తేటగా తెలియజేస్తున్నాడు నడుము కట్టుకుని భుజించాలి ఈ రోజులో పసుకాను ప్రభు శరీరాన్ని ప్రభు రక్తాన్ని తమ సంచారంగా చాలంగా భుజిస్తున్నారు చాలామంది దైవజనులు కూడా దాని గురించి ఎన్నో రకాలుగా బోధిస్తున్నారు చాలా దుఃఖము బాధ అనిపిస్తుంది ప్రభు శరీరం మొదటి కూరని పత్రికలో పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిది అంటాడు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టిని తిని ఆ పాత్రను త్రాగలను ప్రభు శరీరం అని ఇవే తిని త్రాగేవాడు తనకు శిక్ష విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువల్ల మీరు అనేకులు బలహీనలు రోగులైనారు చాలామంది నిద్రిస్తున్నారు అని రాయబడింది అంటే బాగా గమనించండి అంటే ప్రభు శరీరాన్ని ఎలాగ పడితే అలాగ భుజించకూడదు ఎవరు పడితే వారు భుజించకూడదు ప్రతి వ్యక్తి వాక్యాంచారంగా రక్షించబడాలా మారు మనసు పొందాలా ముంచడం బాబుని తీసుకోవాలా సంపూర్ణ చిత్తపాటు కలిగి ఉండాలా చిత్తపాటు కాకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రభు శరీరంలో రక్తంలో పాలుపం పొందితే నీకు శిక్ష కలుగుతుంది అన్నాడు లేకపోతే రోగం వస్తుందన్నాడు చాలామంది చనిపోతున్నారు బలహీనైపోతున్నారని ప్రభు చెప్పాడు అందు తర్వాత ఆరే వైద్యము యాభై మూడు నుంచి చదువుకుంటే నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జమగలవాడు అంచుదినలం అన్నాడు లేపుతానన్నాడు మనం లేపబడాలంటే ఆ శరీరం భుజించి ఆ రక్తం పానం చేయాల అయితే ఏం ఎలాగా నడుము కట్టుకోవాలా నడుము కట్టుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు భుజించే అది ప్రభు ఎదుట నువ్వు లెక్క అప్పగించాలా అని సంగతి మనం మర్చిపోవద్దని దేవుని సేవకుడిగా ప్రాధాపడి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మన దేవుని దయచేసి అయితే ఈ నడుము గురించి కొన్ని మార్కుల మీద జ్ఞాపం చేస్తాను పిల్లరా ఎందుకు నడుము కట్టుకోవాలా నడుము ఎందుకు కట్టుకోమన్నాడు లోకాసవాత్త పదమూడు పదిలో విశ్రాంతి దినమన ఆయన ఒక సమాజం అందులో బోధించినప్పుడు ఎనిమిది ఏండ్ల నుండి బలహీన పచ్చు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను ఆమె నడు వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండాను చూసారా ఈమె ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఎక్కడికి వెళ్తుంది సమాజ మందిరానికి వెళ్తుంది కానీ నడు వంగిపోయి ఎంత మాత్రం కూడా చక్కగా నిలబడలేని స్థితులు ఉంది చక్కగా నిలబడలేని స్థితులు ఉంది ఎంత దుఃఖకరమో ఈ రోజుల్లో చాలామంది మందిరానికి వెళ్తున్నారు దేవుని సంతికి వెళ్తున్నారు కానుకలు వేస్తున్నారు మృక్కుబడులు కానుకలు సమర్పిస్తున్నారు దర్శనభాగాలు ఇస్తున్నారు చాలా దానాలు కూడా చేస్తున్నారు దానాల ద్వారా కాదు ఫస్ట్ పిల్లల దానము ముఖ్యమే కానీ కంటే ముఖ్యంగా పిల్లరా నువ్వు దేవుని మందిరానికి దేవుని సంతికి వెళ్తామంటే నీ నడుము వంగిపోయిందా నీ నడుము చక్కగా నిలబడిందా ఇది గుర్తిరగాల ఈ నడుము ఎందుకొంగిపోయింది అని అంటే ఆ నడు మీద అపవాదం లాగా దేవు కూర్చుంది దేవు కూర్చుంది కాబట్టి మందిరానికి వెళ్తాం దైవంతో వెళ్తుంది అందరిలాగే నడు వంగిపోయి ఆరాధన చేస్తుంది అందరిలాగే దేవుని శృతిస్తుంది కానీ నడువంగిపోయి నడుగు మీద దేవు కూర్చున్న సంగతి ఆమె ఎరగలేని పరిస్థితిలో ఉంది యేసు ఒక్కడే ఎరిగాడు పిల్లల ఈ రోజుల్లో ఈ నడు వంగిపోయిన పరిస్థితి చాలామంది విశ్వాసులు క్రైస్తవులు ఎలాగున్నారంటే నడు వంగిపోయిన వారు ఉన్నారు చక్కగా నిలబడలేని వారు ఉన్నారు ఒక్క మాట మీకు జ్ఞాపం చేస్తాను ఏసుకెళ్ళ గ్రంథము రెండు మధ్య మొదలు చూస్తే నరపుత్రుడా నువ్వు చక్కగా నిలవ నిలవబడము నేను నీతో మాట్లాడవలను అని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలునికి వచ్చి నన్ను నిలబెట్టాను అప్పుడు ఆయన నాతో మాట్లాడవారి యొక్క స్వరం ఇంటిని నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడము నేను నీతో మాట్లాడతాను నువ్వు వంకరితింకరగా ఉండి నీ సూపులు వంకరవి నీ తలంపులు వంకరవి నీ మాటలు వంకరివి నీ శివులు వంకరివి నీ పాధలు వంకరివి నీ హృదయం వంకరివి నీ చేతులు వంకరివి నీ మనసు వంకరగా ఉంటే పిల్లరా ఆ నీతో మాట్లాడలేడు వంకర బుద్ధి కలుగుంటే వంకర స్వభావం కలుగుంటే వంకర యొక్క క్రియలు నువ్వు కలుగుంటే నువ్వు గమ్యానికి చేరలేవు నమ్మకస్తుడైన బుద్ధి కలిగిన నమ్మకస్తుడైన గృహ నివారకుడిగా ఉండలేవు ఇష్టమైన దాసుడిగా ఉండలేమన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు పిల్లరా ఇష్టమైన దాసుడిగా ఇష్టమైన గృహ బుద్ధి కలిగిన సేవకుడిగా నమ్మకమైన సేవకుడిగా నమ్మకమైన వాడుగా ఉండాలంటే నీ నడుము కట్టుకోవాలా నడుము బిగించుకోవాలా ఇది ప్రభు చాలా తేటగా మీకు తెలియజేస్తున్నాడు మీకు వచ్చే ఎపిసోడ్లో చెప్తాను నడుము ఎందుకు వంగిపోయింది ఏ నడుము కట్టుకోవాలో అది మీకు జ్ఞాపం చేస్తాను దయచేసి చాలా జాగ్రత్తగా దేవుని మనం విందాం పిరుమైన నా తమ్ముడు చెల్లి గమనించండి ఈరోజు ఈ నడు వంగిపోయిన స్త్రీ ఎలాగా ఎందుకు వంగిపోయింది వెళ్తుంది ఆరాధనకి వెళ్తుంది కానికి వేస్తుందా వేస్తుంది ప్రార్థన చేస్తుందా చేస్తుంది కానీ నడు వంగిపోయింది ఎందుకు వంగిపోయింది ఆమె నడు మీద దెయ్యం కూర్చుంది ఈరోజు నీ హృదయంలో ఎవరు కూర్చున్నారు నీ నడుములు ఎవరున్నారు నీ తలంపులు ఎవరున్నారు నీ ఆలోచనలు ఎవరున్నారు నీ చేతుల్లో ఎవరున్నారు నీ పాదవులు ఎవరున్నారు ఎక్కడ నీ ప్రయాణం ఎలాగ నీ ప్రయాణం చక్కగా నిలబడ్డావా పరమగీతం ఏడి ఏడులో నువ్వు తాళ తిన్నగా ఉన్నావు చులమితి సుందరవతి తాళ తిన్నగా ఉన్నావు అన్న మాట ఈరోజు నా కొరకు నీ కొరకు చెప్పగలడా అంత మాత్రం సంఖ్య కాండ ఇరవై మూడు పందుములో యాకోబులో ఏ వంకరతనము కూడా లేదంటున్నాడు ఏ వంకర లేకుండా వంకర వంకరతంక లేకుండా చక్కగా ఉంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి మనం చాలా ధన్యువి అని నడుము కట్టుకోమన్నాడు నడుము కట్టుకొని దీపాల చూడని ఏ నడుము కట్టుకోవాలా అని చెప్పి నీ నడుము ఎలాగుందో వచ్చే ఎపిషో చెప్తాను తల వంచిన ప్రాధం చేద్దాం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుని ప్రభా నా నడుము కట్టండి నా నడుము బిగించండి అని అడగండి నడుము కట్టుకుంటున్న ప్రభా చక్కగా నిలబడుతున్న ప్రభా అని అడగాన్ని ప్రభుని ప్రభుశంలో అని చేయబోతున్నాడు చెల్లి తమ్ముడా ఈరోజు నడు మీద ఎవరు కూర్చున్నారు నువ్వు చక్కగా నిలబడ్డావా వంకరగా ఉన్నావా ఏ స్థితిలో ఉన్నావో నీ జీవితం తలంపు నీ ఆలోచన ఎలాగున్నావో ఒకసారి పరీక్షించుకో చేద్దాం ప్రవ్వా దయగల మాతండి మహిమగల దేవా మీకు స్తోత్రం దేవా నమ్మకమైన బుద్ధి కలిగిన గృహ నిర్వాహకుడు ఎలాగుండాలో మాకు తెలియజేస్తున్నారు ప్రభువా మీకు వందనాలు మేము నడుము కట్టుకోవాలా దీపాలు వెలుగు చుండనీయాల ప్రభా మీ కొరకు మెలుకుగా ఉండి మేము ఎదురు చూడాలి ప్రభా అరాగు మమ్మల్ని చిదపర్చండి దర్శిపించండి ఎవరైతే ఈ వాక్య నేను తీర్మానం చేసుకున్నారో వారందరూ నడుములు కట్టని బిగించమని ప్రార్థనాం ఇరిమియా నీ నడుము కట్టుకో ధైర్యంగా ఉండు భయపడకము నీ నోట నా మాట ఉంచాను ఏది ఉంచానో అది తెలియజేయమని చెప్పిన ప్రకారంగా ఇరిమియా మీ మాటకు లోబడి ఆ రీతిగా జీవించాడు మమ్మల్ని అలాగే చిదపరిచి కృపు చూపించమని ఏ దేవునాములో స్థితించి ప్రార్థున్నాం తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రామయం మన ప్రభుని ప్రభువుని వారి కృపయు పరిశుద్ధాత్మక దేవున అన్నింటి సహవాసం అన్నిని గురించే ఆదరణ సమాధానము అంతోడు నిత్యము ఎల్లప్పుడూ మనకను సకల ప్రజలకు అందరికీ సంగనకి తన బిడ్డలకు సదా దేవుని కృప నిత్యముతో నేర్పించింది కాక ఆమె ప్రతి ఆదివారం ఇంగ్లీష్ ఆరాధన సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఎనిమిది గంటల వరకు ఫైత్ హోమ్ చర్చ్ కంటోన్మెంట్ గ్రౌండ్ వెనుక న్యూ బోయినపల్లినందు జరుగును మీరు తెలియజేయవలసిన మా చిరునామా రెవరెండ్ మాసా జీవరత్నం ఫెయిత్ హోమ్ చర్చ్ న్యూ బోయిన్పల్లి సికింద్రాబాద్ ఐదు లక్షల పదకొండు మా ఫోన్ నంబర్లు తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు ఏడు ఒకటి సున్నా సున్నా నాలుగు